హైదరాబాద్ బంజారా హిల్స్ ఫుడ్డింగ్ అండ్ మింగ్ పబ్ కేసులు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ఈ కేసును తవ్వే కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి ఈ కేసులో నలుగురు వ్యక్తుల పేర్లను చేర్చారు ఏ అనిల్ ఏ అభిషేక్ ఏ అర్జున్ ఏ కిరణ్ రాజ్ పేర్లను చేర్చారు అభిషేక్ అనిల్ ను అరెస్టు చేశారు అర్జున్ కిరణ్ రాజ్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు వీరి కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు మరోవైపు డ్రగ్స్ కేసు నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు బంజర్ హిల్స్ పోలీసులు హైదరాబాద్ బంజారా హిల్స్ ఫుడ్ అండ్ మింక్ పబ్బు కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ఈ కేసును తవ్వే కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి ఈ కేసులో నలుగురు వ్యక్తుల పేర్లను చేర్చారు జే వన్ అనిల్ జే టూ అభిషేక్ జే త్రీ అర్జున్ జే ఫోర్ కిరణ్ రాజ్ పేర్లను చేర్చారు అభిషేక్ అనిల్ను అరెస్ట్ చేశారు అర్జున్ కిరణ్ రాజ్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు వీరి కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు మరోవైపు డ్రగ్స్ కేసు నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు బంజారాహిల్స్ పోలీసులు మరిన్ని వివరాలు న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు హరిత బంజారా హిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు దూకుడు పెంచారు ప్రధానంగా ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి ఇద్దరికి సంబంధించి ఎవరైతే అనిల్తో పాటు అభిషేక్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు ప్రధానంగా లీజు తీసుకొని కూడా పబ్బు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు చెంచరు కూడా జైలుకు కూడా తరలించారు ప్రస్తుతం పోలీసులు ఐదు రోజుల కస్టడీ కోరుతూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎందుకంటే వీళ్ళిద్దరినీ కూడా ఐదు రోజుల కస్టడీ తీసుకొని విచారిస్తే పరారులో ఉన్నటువంటి మరొక అర్జున్తో పాటు ఎవరైతే కిరణ్ ఉన్నారో వీళ్ళిద్దరు కూడా చాలా కీలకంగాబోతూ ఉన్నారు కిరణ్ సంబంధించి కూడా మొదటి నుంచి కూడా ఈ యొక్క పబ్బుకు సంబంధించి యజమానిగా ఉన్నాడు అరెస్ట్ అయినటువంటి ఇద్దరు కూడా లీజ్ ఓనర్స్గా ఉన్నారు కాబట్టి ఈ ఆర్గనైజర్ సంబంధించి అర్జున్ ఎవరైతే ఉన్నారో ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నారు అంటే వీళ్ళ నలుగురికి తెలియకుండా డ్రగ్స్ లోనికి వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ నలుగురిని అంటే వీళ్ళిద్దరిని విచారిస్తే మిగతా ఇద్దరు ఎక్కడ ఎవరు డ్రగ్స్ లోనికి తీసుకొచ్చారు ఎంతమంది అంటే నూట నలభై రెండు మంది డ్రగ్స్ వినియోగించి లోపల ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరెవరు డ్రగ్స్ వినియోగించారు ఎవరెవరు డ్రగ్స్ని లోనికి తీసుకొచ్చారన్న కోణంలో దర్యాప్తు ఉంది కాబట్టి దీంట్లో సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తాగినటువంటి సిగరెట్ పీకల నుంచి మొదలుకుంటే ప్రతి చిన్న ఎవిడెన్స్ని కూడా వదలకుండా క్లూస్ టీం పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించింది ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరుగుతుంది మొత్తం నాలుగు పాయింట్ ఆరు ఏడు గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అది దాదాపు యాభై మంది వరకు వినియోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరి కోసం అక్కడ ఉంచారన్న అంశానికి సంబంధించి ఎందుకంటే ఇక్కడ వీఐపీలు వీవీఐపీలు రాజకీయ నేతల పిల్లలు కూడా ఆ అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ప్రస్తుతానికి బేసరత్తుగా బంజారా హిల్స్ పోలీసులు అయితే విడుదల చేశారు కానీ తదుపరి విచారణకు సంబంధించి వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు డ్రగ్స్ వినియోగించినట్టు కానీ ఎవిడెన్స్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఎవరిని వదిలే ప్రసక్తే లేదని పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే పప్పు పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిస్థాయి ఎవిడెన్స్ అన్ని కూడా సేకరించారు అవసరమైతే రక్త నమూనాలు వెంట్రకలు కూడా తీసుకొని కూడా ల్యాబ్ పంపే అవకాశం ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ప్రస్తుతానికైతే యజమానులతో పాటు లీజ్ ఓనర్స్ని అయితే ఇద్దరిని అరెస్ట్ చేశారు మిగతా ఇద్దరి కోసం అయితే గాలింపు ముమ్మరం చేశారు హరిత యశ్వాసు ఈ డ్రగ్స్ కేసులో పోలీసులు ఇంకా ఏ ఏ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటివరకు ఎటువంటి కీలక విషయాలు రాబట్టారు ఈ కేసు సంబంధించి ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు నూట నలభై రెండు మందిని మొదటి రోజు ఆ కేసులో చేర్చారు ఆ తర్వాత మరొక ఆరుగురిని కూడా చేర్చారు అంటే నూట నలభై ఎనిమిది మందికి సంఖ్య చేరింది ఇక అరెస్ట్ అయిన వారి సంఖ్య కూడా కేసులో నలుగురిని చేర్చారు అంటే దగ్గర దగ్గర ఈ యొక్క సంఖ్య అంతా కూడా పెరుగుతున్న నేపథ్యంలో నూట యాభై రెండుకు చేరింది కాబట్టి వీళ్ళంతా ఎవరెవరు డ్రగ్స్ వినియోగించారన్న కోణంలో పూర్తిగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది సైంటిఫిక్ ఎవిడెన్స్ ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నాయి ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినప్పటికీ డ్రగ్స్ వినియోగించిన వారిని కనిపెట్టడం చాలా క్రిటికల్గా మారింది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ పైన ఆధారపడి దర్యాప్తు చేయాల్సి ఉంటుంది ఆ డ్రగ్స్ తెచ్చినట్టు వ్యక్తులంతా కూడా వాళ్ళ కిటికీలో నుంచి లేదంటే బాత్రూంలో ఇతర ప్రాంతాల్లో పడేసినటువంటి నేపథ్యంలో కూడా వాటిని పోలీసులు సేకరించారు కానీ ఎవరు వాటి పర్టికులర్గా తీసుకొచ్చారన్న తీ అంశానికి సంబంధించి కూడా డీవీఆర్ సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ని పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇక కాలనీకి సంబంధించి ఎవరైతే ప్రత్యేకమైనటువంటి యాప్ పాప్ యాప్ అని ఏదైతే పబ్కు సంబంధించి యాప్ ద్వారా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు బర్త్డే పార్టీ పేరుతో కూడా వీఐపీలను వివీఐపీలను చాలామంది ప్రముఖుల్ని ఈ యొక్క పార్టీకి పిలిచారు కానీ కొంతమందికి మాత్రమే రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది కొందరిని మాత్రమే ఎవరైతే వాళ్ళు సెలెక్టెడ్ మెంబర్స్ను మాత్రమే పబ్బులోకి అనుమతిస్తున్నారు అంటే ఖచ్చితంగా కూడా ముందే యాజమాన్యానికి సమాచారం ఉంది అంటే అనదర్ పర్సన్ ఎవరిని కూడా రానియకుండా ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు మాత్రమే పబ్బుకి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ డ్రగ్స్ ఉన్నాయన్న విషయం ఖచ్చితంగా యాజమాన్యానికి తెలిసే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉంది ఎందుకంటే కొంతమంది ప్రముఖుల పిల్లలు కూడా ఈ కేసులో ఉన్నారు మాజీ ఎంపీల పిల్లలు కావచ్చు కొంతమంది ప్రముఖ సినీ నిర్మాతల సినీ ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కేసును ఆచుతూచి విచారణ చేస్తూ ఉన్న పరిస్థితి వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ ఉంటే తప్ప అరెస్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ పైన ప్రస్తుతం అయితే పోలీసులు ఆధారపడి విచారణ సాగిస్తున్నారు అరెస్ట్ అయిన వారిని కస్టడీ కోరుతూ ఉన్నారు పరార్లో ఉన్న వారి కోసం కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు great thank you vasu